కాలం కలిసి రాకపోతే నడిచే కుమారుడైనా సరే పొడి చేస్తాడు అంటుంటారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. ఈ పార్టీ ఆ పార్టీ అంటూ నారా లోకేష్ పాదయాత్రతో కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు. సరే, ఇన్ని రోజులంటే ఆయన చేసేవి అధికార పార్టీపై వ్యాఖ్యలు తిప్పి కొడుతున్నాడు అనుకుందాం. ఇక అప్పుడప్పుడు టీడీపీ కుంపముంచే పనుల్లో లోకేష్ పూర్తిగా నిమగ్నమైపోయారు. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు, యెల్లో మీడియా, టీడీపీ మొత్తం కూడా ఫుల్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ మన లోకేశం బాబు ఏమన్నారో తెలుసా? ఇక పార్టీ గుర్తు మనది పిడికిలి అన్నాడు. అవును, అదేంటి, గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కదా, ఇప్పుడు పిడికిలి అంటున్నాడేంటి అని అంతా అవాకవయ్యారు. ఇక్కడే లోకేశం అజ్ఞానం మొత్తం బయటపడింది. రాజకీయ సమావేశాల్లో, మీటింగ్లో గుర్తు కాడ అసలు టంగ్ స్లిప్ కాకూడదు. ఎందుకంటే రేపొద్దున ఓట్లు వేసే జనాలు మిస్లీడ్ అయితే ఇక మొత్తం కొట్టుకపోయినట్టే. తాజాగా లోకేష్ మన గుర్తు పిడికిలి అన్నాడు. అంత అవాక్కయ్యారు. పిడికిలేంద్రా బాబు, సైకిల్ రా నాయన అని అందరు కూడా లోపలోపన అనుకున్నారు. కానీ అంత ధైర్యం ఉందా అన్నయ్యతో చెప్పడానికి? ఇక చంద్రబాబు దీనిపై ఫుల్ ఆగ్రహమైనట్టు తెలుస్తోంది. పిడికిలి కాదు సైకిల్ అని చెప్పండి మా వాడికి అని కూడా ఆగ్రహించాడట. దీంతో చంద్రబాబే కాదు తమ్ముళ్ళు కూడా పిచ్చిగా నవ్వుతున్నారట. ఏం తెచ్చావయ్యా బాబు, వాడు అలా వీడు ఇలా అని వాళ్ళే నవ్వుకునే పరిస్థితి. ఇక ఏకంగా ఒక్క సెల్ఫీ లోకేష్తో దిగితే 2000 రూపాయలు పంచుతూ లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. పాదయాత్రలో జనాలు అస్సలు రాకపోవడంతో డబ్బులిచ్చి మరీ జనాలను పట్టుకొచ్చుకుంటున్నారు. ఆర్థికంగా టీడీపీ బలంగా ఉంది కాబట్టి పార్టీ ఫండ్ అని, వీడి ఫండ్, వాడి ఫండ్ అని ఏదో ఒక ఫండ్లు కలిపి మొత్తానికైతే కాలం వెళ్ళదీసే ప్రక్రియ చేస్తున్నారు. లోకేష్ పక్కకొచ్చి ఫోటో దిగితే ఒక రేటు, లోకేష్తో నడిస్తే రోజంతా బిర్యానీతో పాటు డబ్బు కూడా ఇస్తున్నారు. ఇలా జనాలను పోగేయడం, ఏకంగా చప్పట్లు కొట్టండి అని ప్రేరేపించడం, డబ్బులు పంచుతూ లోకేష్ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఏపీ ప్రజానికం మొత్తం కూడా క్లియర్ కట్గా గమనిస్తుండడం గమనార్హం. ఏదైనా తండ్రికి తగ్గ తనియుడు అంటారు జనరల్గా, కానీ తండ్రేనంటే తండ్రి కన్నే దారుణమని లోకేష్ మనక తప్పదు. ఆయన ఒకలాగా స్కెచ్ ఉంటే ఇన్నది ఇంకా దారుణం. ఏదేమైనా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వాళ్లకు మంచి గుణపాఠం ఇస్తున్నాడు దేవుడు అన్నది క్లియర్గా తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో లోకేష్ పార్టీ గుర్తును మార్చేశారు కాబట్టి ఓట్లు దేనికి వేయాలి? పిడికిలికి వేయాలి, అంతే కదా మరి.